తల్లిదండ్రులు పిల్లల సంస్కారం మీద ప్రవర్తన మీద శ్రద్ధ చూపించాల్సింది పోయి ర్యాంక్ రాగానే మా వాడికి ర్యాంక్ వచ్చిందని పార్టీ. వీడు ఏమంటే హీరో అయిపోతున్నాడు. వీడు హీరో అవగానే వాడు ఏమనుకుంటాడు, సినిమా చూస్తాడు. ఇవాళ సినిమాలో మీకు తెలుసు రౌడీ ఈడియట్. నిన్నగాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరోయిన్. హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం, లేకపోతే ఇంకో పుష్ప 2 ఇంకా ఏదో పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు 2 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనమైన చెడిపోయిందే ఈ సినిమా కారణంగా. ఆ భావం రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదే లే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడైనప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా, మొత్తం కడిగేస్తాను. అనుమానమే లేదు. ఈ డైలాగు వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదే లేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఒక స్మగ్లర్ వాడడం ఏంటండి ఆ డైలాగు? ఇది జరుగుతున్న అన్యాయం. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం, దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం. ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు, ఆవిడ కోసం 20,000 నగలు దొంగతనం చేస్తాడు, అది చూపిస్తాడు. వాడిని హీరోగా చూపిస్తారు మీరు. అక్కడి నుంచి అమ్మాయిల కోసం దొంగతనాలే మొదలవుతాయి. నిన్న టీవీలో వచ్చింది, మీరు చూసుంటారు. ఖచ్చితంగా భార్య మెప్పు పొందడం కోసం 10 ఏళ్ళుగా దొంగతనాలు చేస్తున్నాడు చైన్ స్నాచింగ్. నిన్న టీవీలో చూశాను నేను 10 ఏళ్ళుగా. ఏ భార్య కోరుతుందండి దొంగతనాలు చేయమని? ఏదో ఓసారి తెస్తే నువ్వు హీరో అయ్యా అని అంటే అని ఉండొచ్చు. రేపు వద్దును వీడు జైలుకి వెళితే మొట్టమొదటి బాధపడేది ఆ ప్రాణి కదా. కానీ ఏం జరుగుతున్నాయి? సినిమాలు ఇలా ఉండడం వల్ల, సీరియల్స్ ఇలా ఉండడం వల్ల జరిగిపోతూ ఉంటే అవి ఏవీ పట్టించుకోకుండా మీరు హీరో అంటున్నారు. అలాగే ర్యాంక్ వాడిని హీరో అనగానే, మీరు హీరో అనగానే వాడు గుర్తొచ్చేది సినిమా హీరోయే. కనీసం క్రికెట్ హీరో కూడా వాడు గుర్తురాడు. వాడు కొంచెం కష్టపడి ఆడతాడు, వీడిదే ఉంది. అందుకే అయిపోయి వాడిని వెంటనే నేను దొంగతనమైన చేయొచ్చు, తాగొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, మత్తు మందులు సేవించవచ్చు, అయినా హీరో. మంచితనం ఉన్నవాడే హీరో, ఏ దుర్వ్యసనం లేనివాడే హీరో అనే సినిమా ఒకటైనా వస్తుందా? వస్తే ఆడుతుందా? ఆడకపోతే మానేనండి. ఆడమే ముఖ్యమా? ఆడమే ముఖ్యం, డబ్బులు రావడమే ముఖ్యం అన్న తర్వాత ప్రపంచం అంతా చెడిపోతుందమ్మా. అది ఆ ధోరణి ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అంతే. ఆ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రవర్తన మీద దృష్టి పెడితే